తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్యాపురం లింగంపేట వాంబే గృహాల వద్ద హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన త్రీటౌన్ పోలీసులు హత్యకు గురి కాబడిన వ్యక్తి స్థానిక లాలాచెరువు బత్రి నగర్కు చెందిన మువ్వడ దుర్గాప్రసాద్ గాను, హత్య చేసిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ముప్పిడిపల్లి రమేష్ గా గుర్తించారు. నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేశామని, రమేష్ కి సహకరించిన వారి కోసం గాలిస్తున్నామని త్రీటౌన్ సిఎస్జి మధుబాబు తెలిపారు. तेदी 31/10/2021 अटे नि आदिवार अरउंड 11:30 प्रात में मुव्वल महालक्ष्मी नावड राजमंड्री त्री टाउन पोलीस स्टेशन को वी तन भर्त मुव्वल दुर्गा प्रसाद आर्यपुर दर ओंबे गृहाल दर व्यक्ति मर्डर चैसे कंप्लेंट जी दाने मीद मैं 823/2021 अंड सेक्शन 302 अंड 506 अंड 109 ईपीसी क రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేశాం. వ్యక్తి ఈ మొగల దుర్గా ప్రసాద్ అన్నతను చనిపోయి ఉన్నాడు. అక్కడ నైబర్స్ ని అడగగా ఒక అరౌండ్ 23-26 ఇయర్స్ ఉన్న కుర్రోడు ఎవరో వచ్చి బలంగా ఉన్నతను 9:30-10 మధ్యలో పరిగెట్టుకుంటూ వచ్చి ఇతను వెంబడించి కత్తితో కొబ్బరిబొండాలు చెక్కే కత్తితో నరికేసే వ్యక్తి ఈ మొగల దుర్గా ప్రసాద్ అన్నతను చనిపోయి ఉన్నాడు. అక్కడ నైబర్స్ ని అడగగా ఒక అరౌండ్ 23-26 ఇయర్స్ ఉన్న కుర్రోడు ఎవరో వచ్చి బలంగా ఉన్నతను 9:30-10 మధ్యలో పరిగెట్టుకుంటూ వచ్చి ఇతను వెంబడించి కత్తితో కొబ్బరిబొండాలు చెక్కే కత్తితో నరికేసాడు. 6వ తారీఖుని సాయంత్రం 8:07 ఆ ప్రాంతంలో ఈ రమేష్ కుమారాల భార్య అంట దుర్గా ప్రసాద్ చనిపోయిన వ్యక్తి ఒకే బెడ్రూమ్ లో ఉంటో ఈ రమేష్ కుమార్ అన్నతను చూశాడు. చూసిన తర్వాత ఇమిడియట్లీగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదే అట్ ద సేమ్ టైం బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కూడా అరౌండ్ 10:00 9:30-10 మధ్యలో 26వ తారీఖున కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఇస్తే ఇది ఇల్లీగల్ ఇంటిమెంట్స్ కాబట్టి ఇద్దరికి అక్కడ కౌన్సిలింగ్ చేసే పోలీస్ వారు బొమ్మూరు పోలీస్ వారు అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి పంపించిన తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తారు. అప్పటి నుంచి తను తన భార్య అని వేరే పరాయి వ్యక్తితో చూసిన దగ్గర నుంచి ఒక విధమైన ట్రస్ట్కి వెళ్ళిపోయాడు. ఇతను సవేర బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ రమేష్ కుమార్ ఎప్పుడైతే భార్య పిల్లలు వెళ్ళిపోయారో ఒంటరిగా ఉంటాం, ఇతను కొంచెం సైకాలజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా 31వ తారీఖుని నిన్న ఆదివారం బయటికి వెళ్తే ఏదో చేద్దామన్న ఫీలింగ్కి వెళ్ళి ఇతను అరౌండ్ 9:00కి ఎవరైతే డిసీజర్ ఉన్నాడో దుర్గా ప్రసాద్ బండి మీద వెళ్తుంటే అతను ఫాలో అవుతూ బత్తి నగర్ నుంచి అంటే బొమ్మూరు పోలీస్ స్టేషన్ నిమిషం నుంచి ఇలా చిరంజీవి బస్ స్టాండ్ అట్లా తిరుగుతూ ఆర్యాపురం దగ్గరికి వెళ్ళాడు. ఇతను అయితే చనిపోయిన అతను ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ కాబట్టి అక్కడ కలెక్షన్ కోసం వెళ్ళాడని భార్య చెప్పింది. వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఆపాడు. ఆపితే ఎందుకు నువ్వు ఇలా చేసావని అడిగితే నేను ఏం చేయలేదు, మీ భార్య నేను మాట్లాడుకుంటున్నామని ఈ దుర్గా ప్రసాద్ మాట్లాడేటప్పటికి ఇతను నేను డైరెక్ట్గా చూశాను కదా, అయినా నువ్వు అబద్ధం చెప్తావు ఏంటని అక్కడే స్పాట్లో తల మీద నరికాడు. నరకటంతో ఇతను తప్పించుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి వాంబే గృహాల్లో దాక్కుంటుంటే ఆ తలుపు అడ్డం పెడుతుంటే చేతి మీద కూడా నరికాడు. నరికిన తర్వాత అతను ఈ బ్లీడింగ్ ఇంజరీస్కి పడిపోవడంతో లోనికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి విచక్షణ రతికి నరికి చనిపోయింది. అనవపృత ఉండగా బయటకు వచ్చేసి ఇతను మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిపోయాడు. సో దీని మెయిన్ హత్యకు మెయిన్ రీజన్ కారణం ఏంటంటే తన భార్య దుర్గా ప్రసాద్ అని అతనితో ఇంట్లో ఉంటూ చూశాడని మాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేస్తున్నాం. ఈ చనిపోయిన వ్యక్తికి చంపబడిన వ్యక్తి ఎవరైతే రమేష్ కుమార్ ఉన్నాడో అతనికి ఎవరైనా సహాయం చేశారా లేకపోతే ఏంటన్నది కూడా మా దర్యాప్తులు తేలుతుంది. ఇవాళ మార్నింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఏదైతే వెపన్ ఉపయోగించాడో కొబ్బరిగొండం కత్తి అది కూడా మేము రికవరీ చేసాం. అలాగే అతను ఒంటి మీద అప్పుడు మర్డర్ చేసేటప్పుడు ఉపయోగించిన బట్టలు బ్లడ్ అయిపోవడంతో అతను బట్టలన్నీ తీసేసి సిటీఆర్ దగ్గర తుప్పుల్లో పెట్టాడు. అవి కూడా రికవరీ చేయడం జరిగిందండి.
ఇతను బట్టలు చేంజ్ చేయడానికి ఎవరు సహకరించారన్నది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం.